సంక్రాంతి పండుగకు గంగిరెద్దుల ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే పగటి వేషగాళ్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్కి అని కొనియాడారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారని వివరించారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి వాగ్దానాలు చేసి మాట తప్పడం తమతో కాదని, ప్రజల సమస్యలను కావలసిన పనులు చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా అధికారం కోసం హామీలు ఇవ్వడం తమ నైజం కాదన్నారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని, ప్రజలకు ఎడ్లో నాగలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటూ చెప్పిన మాటలు నమ్మి ఒకసారి మోసపోవడం జరిగిందన్నారు. మళ్లీ మాయ మాటలతో గ్రామాలకు వచ్చే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోయి గోస పడవద్దని ఎంపీ సూచించారు. కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు వద్దంటే బీజేపీ నాయకులు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వొద్దంటూ మోటార్లకు మీటర్లు పెట్టవని మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రస్తుత ఎమ్మెల్యేకు గుణపాఠం చెప్పాలన్నారు. ఏదో ఎలక్షన్ కోసమో ఇంకేదేం కోసమో కాదు, ఇలా నిజంగా కూడా ప్రజలకు ఏ పార్టీ కావాలి, తెలంగాణకు తెలిసిన వ్యక్తి ఎవరు, తెలంగాణకు ఏమి కావాలి, తెలంగాణ సమస్యలు ఏంటి, తెలంగాణ మహిళల గురించి ఏం కావాలి, తెలంగాణ రైతుల కోసం ఏం కావాలి, తెలంగాణ యువత కోసం ఏం కావాలి, ఇవన్నీ మరి చూసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన మొదటి నుంచి ఒక ఉద్యమకారుడు, మన జిల్లావాసి కాబట్టి మరి కష్టసుఖాలు మన అన్నింటి కూడా తెలుసు. మీరు కూడా ఆలోచించండి, మరి ఆలోచిస్తేనే మరి లేకపోతే మనం చేతులకే పోతే ఒక్కసారి మరి మోసపోతే మళ్ళీ కోసపడతాం. దయచేసి మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఆలోచించండి. కానీ ఏ ప్రభుత్వము ఏ నాయకుడు తెలంగాణ కావాలో మీరు గ్రహించి మరి వాళ్ళకే ఓట్లేదు తప్ప ఎలక్షన్లప్పుడు ఆగమాగమై వాడు పిలిచిండు కదా, వీడు పిలిచింది కదా, ఈ సంగముడు పిలిచిండు, ఆ నాయకుడు పిలిచిండు, వాడు నా చుట్టపోడు, వాడు నా మమ్మల్ని చెప్పిండు, నా కొడుకు చెప్పిండు, నా భర్త చెప్పిండు అని చెప్పి ఆగమైతే ఖచ్చితంగా మళ్ళీ మోసపోతాం.